హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మీ నీతా మోహన్. ఇవాళ వీడియోలో నేను మీకు ఓస్లోలోని ఫ్యూ ల్యాండ్మార్క్ ప్లేసెస్ని, ఇంకా కొన్ని టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ని షార్ట్ అండ్ స్వీట్గా చూపించబోతున్నాను. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. సో నా న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడైతే వాకింగ్ స్ట్రీట్లో వెళ్తున్నాం. ఇది ఏంటి అంటే రాయల్ రెసిడెన్స్ నుండి సెంట్రల్ స్టేషన్ వరకు ఈ స్ట్రీట్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు జనాలు రద్దీగా ఉంటుంది. ఇంకా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు. ఇంకా చాలా షాప్స్, పబ్స్ ఇలా చాలా ఉంటాయి ఇక్కడ. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇది పెనుము షేప్, ఐరన్తో చేసింది. దానిలో ఇలా ప్లాంటేషన్ చేశారు. బేసిక్గా మార్చ్ నుండినే ప్లాంట్స్ నాటడం స్టార్ట్ చేస్తారు. ఇంకా సమ్మర్లో ఇలా ఎక్కడ చూసినా కలర్ఫుల్గా కనిపిస్తుంటాయి ఫ్లవర్స్. ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఇప్పుడైతే మేము ట్రై చేయట్లేదు. లాస్ట్ టైం మోహన్ వచ్చినప్పుడు తిన్నారంట. బఫే చాలా బాగుంటుంది అంట. ఎవరైనా వస్తే మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మంచి మంచి బ్రాండెడ్ షోరూమ్స్ ఉన్నాయి. బాస్ అని, గుస్సి, వర్మోడా, జారా ఇలా చాలా ఉన్నాయి స్ట్రీట్ మొత్తం. అసలు నైట్ టైమ్స్లో ఇక్కడ సందు ఉండదు, జనాలతో నిండిపోతుంది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు ఐడియా వచ్చేది. యూరోప్లో ఏ కంట్రీలో అయినా, ఏ సిటీకి వెళ్ళినా ఇలాంటి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్, వాకింగ్ స్ట్రీట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ట్రామ్ ట్రాక్ ఉంది, అందుకే సిగ్నల్ చూసి దాటాలి రోడ్ క్రాస్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ ఒక అమ్మాయి పెళ్లి కూతురు కాబోతుంది. ఫ్రెండ్స్తో ఏదో ప్లాన్లో ఉన్నట్లుంది మొత్తానికి. ఆ పిల్ల పెళ్లి కూతురు అంట, కాబోయే పెళ్లి కూతురు అంట, అందుకే వీడియో తీసుకున్నా నేను. కాదు, అక్కడ వేసుకొని ఉంది ట్యాగ్. Thank you.
ఇది ఒక పాపులర్ సెలబ్రిటీ. ఇక్కడ ఓస్లో సెంట్రల్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. ఓస్లోకి వచ్చిన వాళ్ళందరూ దీంతో ఫోటో తీసుకుంటారు. ఇంకా చిన్న పిల్లలు అయితే దీనిపైన కూర్చొని మరి ఫొటోస్ తీసుకుంటారు. దీనిని 2000లో ఇన్స్టాల్ చేశారంట. ఓస్లోలోని ఇంకో టూరిస్ట్ ప్లేసు ఓస్లో ఒపేరా హౌస్. ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్. ఆర్కిటెక్చర్ చూడొచ్చు ఎంత డిఫరెంట్గా ఉందో. పెద్ద కొండ ఎక్కినట్లుంది దీనిపైకి నడుస్తుంటే స్లోగా. ఇక్కడ నుండి వ్యూ కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఒపేరా హౌస్కి ఒక సైడ్ వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది ఆడ పైప్ పోయినామంటే వాటర్ ఉంటుంది అనమాట. ఆడ మా పాప ఫోటో తీసి భలే వస్తాయి అక్కడ. ఇక్కడైతే పరిగెడుతున్నాం. క్రూజ్ కి టైం అయిపోతుందని ఒకవేళ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ డే సేమ్ టైంకి క్రూజ్ వెళ్ళాల్సి ఉంటుంది. సో లాస్ట్ వీక్లో చేసింగ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, బట్ ఈ ట్రిప్ వల్ల అది కూడా అయిపోయింది. పట్టి పెట్టుకోండి. ఇక్కడ ఇది ఇంకో టూరిస్ట్ అట్రాక్షన్ స్టోనర్ టవర్. ఇది నార్వే లాంగెస్ట్ టవర్. దీనిని వ్యూ టవర్ అని కూడా అంటారు. ఈ టవర్ని బర్డ్ ఎలా ఫ్లై అవుతుందో దాని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ టవర్ని డిజైన్ చేశారంట. ఇందులో నడుస్తుంటే రోలర్ కోస్టర్లో వెళ్ళినట్లుంటుంది, బట్ నడవాలి. పైకి వెళ్ళేసరికి ఆయాసం వచ్చేస్తుంది.
ఈ టవర్ లెంగ్త్ అరౌండ్ 265 meters లెంగ్త్ ఉంటుంది, హైట్ అయితే తక్కువే. దానికే నార్వేస్ లాంగెస్ట్ టవర్ అని చెప్తారు ఈ టవర్ని. ఇంకా ఈ టవర్కి కింద వుడ్ సపోర్టింగ్స్ ఉంటాయి. పై నుండి వ్యూ కూడా మీకు చూపిస్తాను. సో ఇవి నేను విజిట్ చేసిన కొన్ని ప్లేసెస్ హైలైట్స్ లాగా చూపించాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.